సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా రిజల్ట్స్ సంబంధం లేకుండా అల్టిమేట్ క్రేజ్ సంపాదించుకున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు అందులో రజనీకాంత్ ఒకరు ఫలితంతో సంబంధం లేకుండా ఈయన వరుస సినిమాలు చేస్తూనే ఉంటాడు నిర్మాతలు కూడా ఈయనకు అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా ఇదేనా జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు రజనీకాంత్ బీస్ట్ ఫేమ్ నేల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు డెబ్బై కోట్ల పారితోషికం అందుకున్నాడు రజనీకాంత్ ఈ సినిమాతో పాటు రజనీకాంత్ మరో సినిమా కూడా చేస్తున్నాడు అదే కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్న లాల్ చలం విష్ణు విశాల్ విక్రాంత్ హీరోలుగా క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది ఐశ్వర్య మాజీ భర్త ధనుష్ త్రీ సినిమాతో దర్శకురాలుగా మారిన ఐశ్వర్య ఆ తర్వాత గౌతమ్ కార్తిక్ హీరోగా మరో చిన్న సినిమా చేసింది అయితే ఈ రెండు సినిమాలు అంచనాలు అందుకోలేదు దర్శకురాలుగా ఇప్పటికీ తన తొలి విజయం కోసం వేచి చూస్తూనే ఉంది ఐశ్వర్య ఇలాంటి సమయంలో లాల్ సలం సినిమా ఈమె కెరీర్ కు కీలకంగా మారింది లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు కథను మలుపు తిప్పే ఒక ముస్లిం పాత్ర ఇది దీని కోసం కేవలం రోజులు డేట్స్ ఇచ్చాడు రజనీ కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదెలా అంటున్నాడు ఒక రోజుకు నాలుగు కోట్ల చొప్పున ఇరవై ఎనిమిది కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది కూతురు సినిమా అయినా కూడా రెమ్యునరేషన్ దగ్గర ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదు రజనీకాంత్ నిర్మాతలు కూడా సూపర్ స్టార్ అడిగినంత ఇచ్చేశారు అని ప్రచారం జరుగుతుంది ఏదేమైనా ఒక చిన్న క్యారెక్టర్ చేసి దానికి కూడా రికార్డు రెమ్యునరేషన్ తీసుకోవడం రజనీకాంత్ చెల్లింది మరి ఈయన గెస్ట్ రోల్ కూతురు సినిమాకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి